హ్యాష్ట్యాగ్ మీటూ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మీటూ ఉద్యమం సెగా క్రీడా రంగానికి కూడా తగిలింది. తాజాగా శ్రీలంకకు చెందిన మరో క్రికెటర్ లసిత్ మలింగాపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. హ్యాష్ట్యాగ్ మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఓ బాధితురాలు మలింగ భాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఆ విషయాన్ని టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసింది. కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆ హోటల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేశాను. అది IPL సీజన్ కావడంతో శ్రీలంక ఫేమస్ క్రికెటర్ మలింగ కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగ రూమ్ లో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్ళగా ఆమె అక్కడ లేదు. మలింగ మాత్రం నన్ను బెడ్ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్ ను తడిమాడు. అతనితో పోటాపడి నన్ను నేను రక్షించుకోలేనని గ్రహించాను. ఏమీ చేయలేక కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు. అతను వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి నా ముఖాన్ని కడుక్కున్నాను. హోటల్ సిబ్బంది బయటకు వెళ్లేలోపే ఆ రూమ్ నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంతమందికి ఈ విషయం చెబితే వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతను రూమ్ కు వెళ్లావని, అదిగాక అతను క్రికెటర్ అని కావాలనే ఇలా చేస్తుంటావని తెలిపారు అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్లబోసుకుంది.